5 years. గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ మిక్స్డ్గా ఉంది. ఒక రకంగా చెప్పంటే పాజిటివ్ మోడ్ కొనసాగుతుంది. దాదాపు 20-25 పాయింట్ల లాభంతో ఎస్జీఎక్స్ నిఫ్టీ కొనసాగుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న మనం చూసాం వరుసగా 4 రోజుల పాటు వచ్చిన లాభాలకు నిన్న బ్రేక్ పడింది. కాకపోతే 10,800 పాయింట్ల మార్కును నిఫ్టీ స్థిరంగా నిలబెట్టుకుంది అని చెప్పడంలో మనం ఎలాంటి ఇది లేదు. ఇక్కడ నుంచి 11,000 పాయింట్ల దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. అటువైపు కేంద్ర ప్రభుత్వం కూడా మెల్లిమెల్లిగా తాయిలాలు ప్రకటించే కార్యక్రమంలో ఉంది. రాబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని అన్ని పాపులిస్ట్ మెజర్స్ని కేంద్రం చేపడుతోంది. అందులో భాగంగా నిన్న కూడా మనం చూసాం జీఎస్టీ ఎంతకాలం 20 లక్షల లోపు టర్నోవర్ కనుకున్నట్టయితే వాళ్ళు జీఎస్టీ పరిధిలోకి రారు, జీఎస్టీ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు దాన్ని 40 లక్షలకు పెంచారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20-25 లక్షల మంది చిన్న వ్యాపారులకు ఊరట కలగబోతోంది. వన్ ఆఫ్ ది పాపులిస్ట్ మెజర్స్లో ఇది కూడా ఒక ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది చిన్న వ్యాపారులు జీఎస్టీ కారణం చేత ఇబ్బందులు పడుతూ సంగతి మనందరికీ తెలిసిందే. బట్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మరిన్ని మెజర్స్ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టేందుకు చాలా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఒక రకంగా ఇది మార్కెట్కి నెగిటివ్ లాంటి అంశమైనా బట్ రాబోయే ఎలక్షన్లో దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ అటు గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వరుసగా 5వ రోజు కూడా మనకు డౌ జోన్స్ లాభాల్లో క్లోజ్ కావడం చూస్తున్నాం. ఎస్ఎన్పి కూడా వరుసగా 4 రోజుల పాటు లాభాల్లో కొనసాగుతోంది. అండ్ అయితే క్రూడ్ కొద్ది వర్రింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఎందుకంటే డిసెంబర్లో ఆల్మోస్ట్ అప్పటి నుంచి దాదాపు 5 వారాల పాటు క్రూడ్ పెరుగుతూనే వస్తుంది. 50-51 డాలర్ల నుంచి 60-61-62 డాలర్ వరకు క్రూడ్ పెరగడం మనం చూస్తున్నాము. కాకపోతే ఇవాళ కొద్దిగా వీక్ అయింది కానీ బట్ వరుస 5 వారాల పాటు పెరగడం అనేది ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేదు. అది మనకు ఒక రకంగా కొద్దిగా నెగిటివ్ ఫ్యాక్టర్గా అని చెప్పుకోవాలి. అటువైపు డొమెస్టిక్ ఫ్రంట్లోకి వచ్చినట్టయితే టీసీఎస్ ఒక ఫ్లాట్ రిజల్ట్స్ని ప్రకటించింది. నెట్ ప్రాఫిట్లో కేవలం 2.6% మేర గ్రోత్ చూపించింది. రెవెన్యూలో 1.3% మేర గ్రోత్ మాత్రమే కనబరిచింది. సో ఫ్లాట్ రిజల్ట్స్ని మనకి టీసీఎస్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. ఇవాళ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉన్నాయి. మార్కెట్ అవర్స్ తర్వాత ఇన్ఫోసిస్ వస్తాయి కాబట్టి మేబీ మండే దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు మనకి రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా అలాగే కర్ణాటక బ్యాంక్ లాంటి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇవాళ అనౌన్స్ కాబోతున్నాయి. మొత్తం 13 కంపెనీల అనౌన్స్మెంట్స్ ఇవాళ మనకి రాబోతున్నాయి. అటు టాటా మోటార్స్కి కష్టకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. జేఎల్ఆర్ సేల్స్ దాదాపు 7% మేర తగ్గింది. దీనితో అక్కడ దాదాపు 10% మేర వర్క్ ఫోర్స్ అంటే దాదాపు 4,500 మంది ఉద్యోగులు వాళ్ళు తొలగించబోతున్నారు. అంటే వాళ్ళ వర్క్ ఫోర్స్ 10%. సో ఇది కంపల్సరీగా టాటా మోటార్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. రాబోయే రోజుల్లో టాటా మోటార్స్ ఎక్కడికి దిగి వస్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. డొమెస్టిక్గా సేల్స్ తగ్గిపోతున్నాయి. అటు వాళ్ళ మేజర్ చంక్ అయిన జేఎల్ఆర్ సేల్స్ కూడా తగ్గుతున్నాయి. సో టాటా మోటార్స్ అనేది స్టిల్ ఇంకా సెల్ రికమెండేషన్స్ లిస్ట్లో కనిపిస్తూనే ఉంది. వాళ్ళకి ఇది ప్రతాకం మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అంబోదీ సార్. వరుస 4 రోజులు లాభాలకు బ్రేక్ పడింది నిన్న. బట్ 10,800 పైన మనం ఇంతకాలం అనుకుంటూ వస్తున్న 10,810-820 లెవెల్స్ పైనే క్లోజ్ కావడం చూస్తున్నాము. మేబీ ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాంటిది మార్కెట్స్కి ఉందని అనుకోవాలా? యా ప్రాబ్లమ్ మనం 20-200 మూవింగ్ యావరేజ్లోనే సపోర్ట్ పాయింట్స్గా చూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే 10,786 and 714 సో ఆ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. డెఫినెట్లీ ఆ రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయాలి. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది క్లోజింగ్ బేసిస్లో 10,628 కిందనే పెట్టుకోవాలని సూచిస్తుంది చార్ట్స్ పరంగా. సో డెఫినెట్గా మనం డే చార్ట్స్లో చూసినా కూడా హయ్యర్ హైస్ ఫార్మేషన్ రావటం చూస్తున్నాం. ఫస్ట్ హై వాజ్ అరౌండ్ 10,985 అండ్ సెకండ్ హై ఇస్ ప్రాబ్లీ అరౌండ్ 10,990 అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ అప్ సైడే ఎక్కువ సూచిస్తుంది మార్కెట్. ఈవెన్ లోస్ కూడా మనం చూస్తే కనుక హయ్యర్ లోస్ ఫార్మేషన్ చూస్తున్నాం. సో ఫస్ట్ లో వాస్ 10,333, సెకండ్ లో 10,534 అండ్ థర్డ్ లో వాస్ 10,628. సో యాజ్ లాంగ్ యాజ్ 10,628 కింద క్లోజ్ కానంతకాలం మార్కెట్ డెఫినెట్లీ అప్ ట్రెండ్లో ఉన్న ఛాన్స్ ఉంది. బట్ ఒక రేంజ్ అనేది మనకి మార్కెట్ సూచిస్తుంది. సో నా ఉద్దేశంలో 10,985 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ ర్యాలీ 11,140 దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో డెఫినెట్లీ బయో ఆన్ డిప్స్గా మార్కెట్ చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా 10,920 అండ్ 980 మధ్యలో సప్లై జోన్ ఉంది కాబట్టి అక్కడ ప్రాఫిట్ టేకింగ్ కూడా ఈక్వల్లీ ఫాస్ట్గా చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ నిఫ్టీ కన్నా అవుట్ పర్ఫార్మెన్స్ స్టిల్ ఎగ్జిబిట్ చేస్తుందనే చెప్పొచ్చు. సో ఇట్స్ వే అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్. సో నా ఉద్దేశంలో నేను ఒక స్మాల్ డిప్ చూసాం. సో ఇలాంటి డిప్ ఈరోజు కూడా వచ్చింది అంటే కనుక 27,123. సో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ సపోర్ట్ 20-డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మనం పదే పదే చెప్తాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని ప్రాబ్లీ వీ షుడ్ ట్రై టు
బై లాంగ్ సో ఆ కోలో ఐ థింక్ బాటా ఇండియా ఇస్ వన్ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ లైఫ్ హై అబోవ్ క్లోజ్ అయింది సో ఇక్కడ నుంచి కూడా అరౌండ్ 1190-1200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఓన్లీ థింగ్ ఏంటంటే టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి నా ఉద్దేశంలో 1165 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ మార్కెట్ స్టీపర్ కరెక్షన్స్ వస్తే 1112 దాకా వచ్చే ఛాన్స్ ఉంది మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేసుకుంటే ప్రాబ్లీ రానున్న రోజుల్లో 1200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సిమిలర్లీ ఆర్తి ఇండస్ట్రీస్ నేను ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చూసాం దీని యావరేజ్ వాల్యూమ్ చూస్తే కనుక అరౌండ్ 40,000-50,000 అయ్యేది నేను 1.76 lakhs అవటం చూసాం అండ్ లైఫ్ టైమ్ హై అబోవ్ క్లోజ్ అయింది సో ఈ స్టాక్లో కూడా క్లోజ్ వాచ్ చేసి ఐ థింక్ కొంచెం ప్రాబ్లీ 1546 నేను క్లోజ్ అవటం చూసాం సో 1501 దాకా డౌన్ సైడ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఈ స్టాక్ కూడా 30-40 rupees డిప్లో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఓకే మీరు ఎలాంటి ఓవరాల్ ఫండమెంటల్ ఓవర్వ్యూతో ఉన్నారు నిన్న టీసీ రిజల్ట్స్ వచ్చాయి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి అండ్ అటువైపు కంపెనీ స్పెసిఫిక్గా టాటా మోటార్స్ జేఎల్ఆర్ సేల్స్ అటువైపు వాళ్ళకి బాగా తగ్గిపోతూనే వస్తున్నాయి వీటన్నిటి దృష్టిలో ఉంచుకుని త్రీ స్పెసిఫిక్ కంపెనీస్ మీద ఎనీ టేక్ ఉందా మీకు సో ఒకటండి టీసీఎస్ మనము రిజల్ట్స్ పరంగా కొద్దిగా ఆన్ మార్జిన్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డీసెంట్ గ్రోత్ రెవెన్యూ పరంగా చూపించారు ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ సెగ్మెంట్కి ఏదైతే కేటర్ చేస్తారో అక్కడ డీసెంట్ గ్రోత్ చూపించారు ఒకటేంటంటే మార్జిన్ ఫ్రంట్లో కొద్దిగా ఏంటంటే అక్కడ బేస్ ఎఫెక్ట్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కొద్దిగా బేస్ పెద్దగా ఉండింది సో ఆ బేస్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా కిక్కిన్ అయింది అందుకని మార్జిన్ ఫ్రంట్లో స్లైట్ డిసప్పాయింట్మెంట్ కనబడుతుందండి సో ఓవరాల్గా దీన్ని చూసుకొని ఇన్ఫీ పైన ట్రేడ్ చేయొచ్చా అంటే ఐ వుడెంట్ సజెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకి టీసీఎస్ అనేది వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ప్రీమియం ఎంజాయ్ చేస్తూ ఉందండి ఓవర్ ఇన్ఫోసిస్ సో ఆ సుపీరియారిటీ అనేది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే టీసీఎస్ కొద్దిగా బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది కదా ఇన్ఫోసిస్ కూడా బ్యాడ్ రిజల్ట్ వస్తుంది కదా అని అది దట్ ఈస్ నాట్ ద సినేరియా హియర్ అండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంపెనీస్ వేరియడ్ పర్ఫార్మెన్సెస్ కూడా రికార్డ్ చేస్తూ వస్తుంటాయి అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇది కొద్దిగా టీసీఎస్ అండర్ పర్ఫామ్ చేసింది కాబట్టి ఇన్ఫోసిస్ డీసెంట్ రిజల్ట్ ఇచ్చినా కూడా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ వాల్యూ రీరేట్ అవుతుంది కాబట్టి వాల్యుయేషన్ పరంగా ఆ పిఈ అనేది రీరేట్ అవుతుంది కాబట్టి సో అది ఒకటి దృష్టిలో పెట్టుకుని డోంట్ షార్ట్ అండి ఇన్ఫోసిస్ని షార్ట్ చేద్దామని అనుకుంటారు ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఇన్ఫోసిస్ యాజ్ సచ్ ఈస్ ఎ గుడ్ కంపెనీ అండి కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇప్పుడు టీసీఎస్ ఎలాంటి వాల్యుయేషన్స్ ఎంజాయ్ చేస్తుందో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తుంది సో నా సజెషన్ ఏంటంటే ఐ థింక్ ఎస్ఐపీ మోడ్లో డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి ఇన్ఫోసిస్ను కూడా ఇన్ఫాక్ట్ టీసీఎస్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను ఒకవేళ కరెక్షన్స్ కొద్దిగా డీపర్ కరెక్షన్స్కి వెళ్తే మాత్రం డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయాల్సిన స్టాక్ అండి ఓవరాల్గా నెక్స్ట్ 4-5 డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా మంచి పాయింట్ లా కనబడుతుంది అండ్ కమింగ్ టు టాటా మోటార్స్ ఒకటండి అపార్ట్ ఫ్రమ్ చైనా మీరు బ్రిటన్ కానివ్వండి యూరోప్ కానివ్వండి మిగతా కంట్రీస్ అన్ని కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్సే చూపించిందండి ఒకటేంటంటే వాళ్ళకి డొమెస్టిక్గా పర్వాలేదండి పర్ఫార్మెన్స్ బాగానే ఇంప్రూవ్ అయింది అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి కమర్షియల్ వెహికల్స్ నుంచి ఎక్కువగా వస్తుందండి డొమెస్టిక్ మనకి స్టాండర్ లోన్ ఎంటిటీ చూసుకుంటే సో ఒకసారి కమర్షియల్ వెహికల్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తాయి మన ఎకానమీ గ్రో అవుతుంది ఎలాగో కాబట్టి ఐ థింక్ వాల్యుయేషన్ యాంగిల్లో చాలా ఏమంటారు మంచి అట్రాక్టివ్ లెవెల్స్లో దొరుకుతుంది ఈబీఎబిటా లెవెల్లో చూసుకుంటే 3.5 దగ్గర దొరుకుతుందండి నా సజెషన్ కొద్దిగా రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు మేబీ కొంచెం అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని చెప్తానండి టాటా మోటార్స్ కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉండాలండి అట్లీస్ట్ 2-3 years డౌన్ ద లైన్ టైం ఫ్రేమ్ ఉంటే డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి అండ్ దట్ టూ ఫేజ్ వైజ్గా చేయాలండి స్టాగర్డ్ మ్యానర్లో మీరు అక్యుమిలేట్ చేయాలి చైనాలో డెఫినెట్లీ డిసప్పాయింట్ చేసిందండి 42% డిక్లైన్ కనబడింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అండ్ చైనీస్ మార్కెట్ ఈస్ లైక్ ఎలాగో వాళ్ళ ఎకానమీ డిక్లైన్ అవుతుంది కాబట్టి నా సజెషన్ ఐ థింక్ కమర్షియల్ వెహికల్స్ స్టోరీ యాంగిల్లో టాటా మోటార్స్ అయితే డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయొచ్చండి ఓవరాల్గా మార్కెట్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఆ రేంజ్ కూడా మన కన్సల్టేషన్ రేంజ్ మనం ఏదైతే ఉందో ఇంతకుముందు రేంజ్ ఎక్కువగా ఉండిందండి ఇట్ విల్ బి రేంజ్ బౌండ్ మార్కెట్ బట్ ఆ రేంజ్ అనేది తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు 10,700 నుంచి 11,000 మధ్యలో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది అట్లీస్ట్ ఈ ఎర్నింగ్ సీజన్ అయిపోయేంత వరకు అట్లీస్ట్ మనం ఏదైనా గ్రీన్ షూస్ చూసుకుంటే ఇట్ విల్ బి సర్ప్రైజ్ అండి ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అరుణ్ జైట్లీ గారు కూడా నిన్న ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశారు రేట్ కట్ అయితే డెఫినెట్లీ ఇమీడియట్లీ ఉండబోదు అన్లెస్ బ్యాంక్స్ షోస్ సమ్ పర్ఫార్మెన్స్ ఇన్ దర్ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయ్యి ఎన్పీఏ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే తప్ప రేట్ కట్ ఉండబోదు అని చెప్పేసి చిన్న సిగ్నల్ ఇచ్చారు విచ్ ఇస్ అ గుడ్ సైన్ అలా ఆ మాత్రం ఆస్టరిటీ మెజర్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవాలండి ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్టర్ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎకానమీ పైన అండ్ మనకి గ్లోబ్ వైజ్గా చూసుకున్నా కూడా జెరోమ్ పావెల్ కూడా నిన్న వాళ్ళ ఎకానమీ గురించి మాట్లాడుతూ రేట్ హైక్ అయితే ఇమీడియట్లీ ఉండదు ఉండబోదు అనేది అలా డైరెక్ట్ సిగ్నల్ ఏం చెప్పలేదు కాకపోతే హీ సెడ్ హీల్ బి పేషెంట్ విత్ ద ఎకానమీ అని చెప్పాడు విచ్ మీన్స్ దట్ అన్లెస్ హీ సీస్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎకానమీ ఈ విల్ నాట్ హైక్ ద రేట్స్ అనేది మనకి డెఫినెట్లీ నిన్న ఇండికేటింగ్ ఎందుకంటే ఆ పేషెంట్ అనే వర్డ్ చాలాసార్లు వాడారు నిన్న ఇంటర్వ్యూలో విచ్ షోస్ దట్ దే విల్ వెయిట్ బిఫోర్ హైకింగ్ ఎ రేట్ అనేది మనకి డెఫినెట్లీ సిగ్నల్ అనేది కన్వే అయిందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా నెక్స్ట్ 10 డేస్ కీలకంగా పోతుందండి ఎందుకంటే ఎర్నింగ్స్ అనేది కొద్దిగా ఫ్రంట్ లైన్ కంపెనీస్ మాత్రమే ఇచ్చాయి ఒక ఆల్మోస్ట్ నిన్నటి వరకు ఓన్లీ 3 nifty కంపెనీస్ మాత్రమే ఇచ్చాయి సో నెక్స్ట్ 10 డేస్ అనేది ఇంపార్టెంట్ అవబోతుందండి నిఫ్టీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనబడుతుందని నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను ఎర్నింగ్ సీజన్ అయ్యేంత వరకు డెఫినెట్లీ అండి మార్కెట్ చాలా పాజిటివ్గా కనబడుతుంది ఇప్పటికి కూడా బై అండ్ డిప్స్ మార్కెటే అని చెప్తాను కాకపోతే ఏంటంటే ఆ బయింగ్ అనేది సెలెక్టివ్ బయింగ్ ఉండాలండి
అండ్ మంచి వాల్యుయేషన్ యాంగిల్లో మంచి అట్రాక్టివ్ గా ఉంటే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ డౌన్ ద లైన్ టైం ఫ్రేమ్ తో అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను. అండ్ వన్ ఇంకొక మేజర్ న్యూస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రావడం చూస్తున్నాము ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. పీసీఏ దాదాపు 11 బ్యాంకులు ఇప్పుడు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు ఆ పీసీఏని వాటి నుంచి తీసేయడం అనేది మనకు లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే Q3 రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతేనే ఆ పీసీఏ నుంచి కొన్ని బ్యాంకులు బయటికి తీయచ్చు అన్న ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది. లైక్ ఈ మధ్యకాలంలో కొన్ని బ్యాంక్స్ మనం చూస్తున్నాం, దీనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో మనకి జంప్ కనిపిస్తుంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటివి కాకపోతే ఇప్పటికిప్పుడు వాటిని వెళ్ళి పీసీఏ నుంచి బయటకు వస్తాయేమో అన్న ఉద్దేశంతో వాటిని వెళ్ళి కొనుగోలు చేస్తే ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. Q3 రిజల్ట్స్ తర్వాత మీరు ఏమైనా ఒక టేక్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు అంత ఆదరాబాదరగా ఈ పీసీఏ బ్యాంక్స్ని కొనుగోలు చేసిన అవసరం లేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న చెప్పిన నిర్ణయం ద్వారా మనకు అర్థమవుతుంది. కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు, అయితే కాల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. KLM ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ యొక్క తిరిగి స్వాగతం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒకసారి భీమవరం వెళ్దాం. మనం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో నిన్న, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిన్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2019 జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన హ్యాకథాన్ కార్యక్రమం ఇక్కడ జరగడం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్, ఈ మూడు సెషన్స్ ఇక్కడ జరిగే. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమానికి డాక్టర్ రమేష్ ఉన్నికృష్ణన్, డైరెక్టర్ అండ్ రీజనల్ ఆఫీసర్ ఫర్ సౌత్ సెంట్రల్ రీజన్ AICT హైదరాబాద్, ఆయన కూడా ప్రముఖంగా హాజరయ్యారు. సో చాలా అంశాలు అక్కడ ఈ హ్యాకథాన్ సంబంధించిన అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ కాలేజ్ కనెక్ట్ మనం ఇప్పటికే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహించాము, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కాలేజ్ ఇన్ దోస్ ఏరియాస్ భీమవరంలో. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో తీసుకుందాం. ఘంటసాల నుంచి రంగారావు ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. కనమా పెట్రో కెమికల్స్ 213 సెకండ్ స్టాక్ ఏదన్నారు? ఏ ప్రైస్ తీసుకున్నారు? 165. కనమా పెట్రో 213. సో మీర్జా అయితే నా సజెషన్ అండి, కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే కూడా సేల్స్ పరంగా వాళ్ళ మార్కెట్ షేర్ లూజ్ అవుతూ వస్తున్నారండి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ రిలాక్స్ గెయిన్ చేస్తూ వస్తుందండి. నా సజెషన్ ఐ థింక్ ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ ఉంటే గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్. మీరు సిగ్నిఫికెంట్ లాసెస్ లో లేరు అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. అండ్ లుక్ ఎట్ రిలాక్స్. ఒకవేళ మీకు సేఫ్టీ కంఫర్ట్ కావాలి అనుకుంటే, ఇన్ఫాక్ట్ బాటా కూడా ఏంటంటే మంచి స్టాక్, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్. అది బాటాన్ అటెంప్ట్ చేయాలంటే ఎస్ఐపి మోడ్ అటెంప్ట్ చేయాల్సిందేనండి. నా సజెషన్ మిర్జా లేదా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అయ్యి రిలాక్స్ వైపు వెళ్ళమని చెప్తాను. ఒకవేళ మీకు ఇంకా కంఫర్ట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ చూడమంటాను బాటా వైపు. అండ్ పనామా పెట్రో ఐ డోంట్ థింక్ ఇమీడియట్ గా మీ ప్రైస్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదండి. కొద్దిగా నెగిటివిటీ అయితే యాజ్ సచ్ సెక్టర్ కూడా కొద్దిగా నెగిటివ్గా ప్లే చేస్తూ వస్తుందండి. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఏదైనా టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే. ఎందుకంటే ఫండమెంటల్ పరంగా పర్వాలేదండి, డెట్ ఫ్రీ కంపెనీ, పెద్దగా ప్రెజర్స్ ఏమి ఉండవు, అండ్ పర్వాలేదు, డీసెంట్ మార్జిన్స్ చూపిస్తూ వస్తుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్లో కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే అప్పుడు వీ కెన్ టేక్ ఏ డెసిషన్ అని చెప్తాను. ఓకే, హైదరాబాద్ నుంచి సురేష్ మరొక. హలో సురేష్.
సార్ నా ఇష్యూ వచ్చి ఇక్కడ వివిమెడ్ ల్యాబ్స్ లో నేను చేసుకున్నాను అనుకుంది. వివిమెడ్ ఓకే, ఇది ఫ్యూచర్ ఎట్లా సార్? ఇది 34 బ్లాక్ బాటమ్ ప్రైస్ నడుస్తుంది, 34 నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మీరు ఏప్రిల్ లో తీసుకున్నారు? నేను త్రీ ఫేజెస్ లో తీసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మా స్టాండింగ్ షేర్ వచ్చి యావరేజ్ గా 37 రూపీస్ పడుతుంది. రాక్ బాటమ్ ప్రైస్ లో ప్రాబబ్లీ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో దీని హిస్టారికల్ చార్ట్ చూస్తే కనుక 2013 ఇది ఆల్మోస్ట్ 19 రూపీస్ దాకా ఉన్న స్టాక్. సో ఎప్పుడైతే మల్టీ ఇయర్ లోస్ వస్తున్నాయో ఈవెన్చువల్లీ ఇంకా లోస్కి వెళ్ళే ప్రయత్నమే చేస్తాయి. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఫార్మాలోనే ఉండాలి అంటే ఈ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. వివిమెడ్ లాంటి స్టాక్స్ ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ మనీ. మేబీ టెక్నికల్ పుల్ బ్యాక్స్ లేదంటే ఎప్పుడన్నా కొంచెం మార్కెట్స్ మిడ్ క్యాప్స్ లో యాక్షన్ ఉన్నప్పుడు పెరుగుతాయి తప్ప నా ఉద్దేశంలో దే ఆర్ నాట్ గుడ్ టు ఓన్ ఈ స్టేజ్లో. సో మీకు యావరేజ్ ప్రైసెస్ 37-38 అంటున్నారు. సో 34 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఉన్న స్టాక్ని మీరు 31 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 31 కట్ అయింది అంటే కనుక 19 రూపీస్ దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్టాక్లో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 43 or 44 వస్తే కనుక అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని సజెస్ట్ చేస్తాను. కణుకు నుంచి ప్రసాద్ మరొక హలో. హలో ప్రసాద్. హలో చెప్పండి ప్రసాద్ గారు. అప్పుడు ఈఎస్ఎఫ్ గురించి కావాలండి, అలాగే దివాన్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ టూ స్టాక్స్ తీసుకున్నారు తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నానండి ఆల్రెడీ. బిఎస్ఎఫ్ ఆల్రెడీ నేను 1900 రూపాయలు తీసుకున్నానండి, ఒక 100 షేర్లు తీసుకున్నా. డౌన్ అయిపోతున్నది. మొన్న హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ లో చాలా బాగా తగ్గిపోయినాయి అనమాట. ఇంకేత్ అంటారంత అలాగా ఓకే చెప్తారండి. బిఎస్ఎఫ్ వన్ ఆఫ్ ది ఫైనాన్స్ కెమికల్ బేస్డ్ కంపెనీ ఎంఎన్సి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పర్వాలేదని చెప్తానండి. మీరు కొద్దిగా టైం ఫ్రేమ్ ఏంటంటే ఇంతకు ముందున్న పాజిటివిటీ అయితే ఆ సెక్టర్ లో ఇప్పుడైతే కనబడట్లేదండి. కాకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ డౌన్ ద లైన్ చూసుకుంటే కొద్దిగా పాజిటివ్ గానే కనబడుతుంది. నా సజెషన్ హోల్డ్ చేయమని చెప్తానండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అండ్ కమింగ్ టు డిహెచ్ఎఫ్ఎల్, దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ సెక్టర్ అండి. మొత్తంగా ఎంబీఎస్సీ సెక్టర్స్ లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ దాంతో ఎస్పెషల్లీ ఫైనాన్స్ కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఐ థింక్ కొద్దిగా టైం అయితే డెఫినెట్లీ పడుతుందండి. ఎందుకంటే సెక్టర్ యాజ్ అ హోల్ డౌన్ గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. రీరేటింగ్ అనేది జరిగిందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఇంత ఈ మార్కెట్ షేర్ అంతా ప్రైవేట్ బ్యాంక్స్ కి వెళ్ళడము, ఇట్స్ సైక్లికల్ ప్రాసెస్ అనేది నా ఉద్దేశం అండి. సో నా సజెషన్ అయితే ఒకవేళ మీరు డీసెంట్ లాసెస్ లో లేరు, వెయిట్ చేసే ఓపిక ఉంది అని అంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను డిహెచ్ఎఫ్ఎల్. కాకపోతే మీరు వెయిటింగ్ పీరియడ్ అనేది అట్లీస్ట్ 1 to 1.5 ఇయర్ వరకు అయితే డెఫినెట్లీ ఉంటుందండి డిహెచ్ఎఫ్ఎల్. ఇంతకు ముందు నా హైస్ చూడాలంటే మాత్రం వెయిట్ చేయాల్సింది. ఇట్స్ నాట్ అ బ్యాడ్ స్టాక్. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫేవరింగ్ ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్, ఇప్పుడు ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్. నా సజెషన్ మీకు ఇమీడియట్ గా ప్రాఫిట్స్ కావాలి అలా అనుకుంటే మాత్రం సెక్టర్ రీరోటేషన్ జరగాల్సిందే. అదర్వైజ్ వెయిట్ ఫర్ ద సెక్టర్ టు రీరేట్ అగైన్. రవీంద్ర అడుగుతున్నారు, మీల్ ప్రిజమ్ జాన్సన్ 105 లో జేకే టైర్స్ 130 లో తీసుకున్నారు, 2 ఇయర్స్ టైమ్ హారిజన్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? ప్రిజమ్ జాన్సన్ అండ్ జేకే టైర్స్. Yes, Prism is a cement pack అండి. సో డెఫినెట్లీ యూ కెన్ హోల్డ్. నా ఉద్దేశంలో ఒక 10-15-20% డౌన్ ఉన్నప్పటికీ సో స్టాక్ వుడ్ డూ వెల్. మేబీ 2 ఇయర్స్ బి అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్. సో జేకే టైర్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ బాటమ్ ఈస్ డన్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 2016 లో ఎప్పుడైతే అటెంప్ట్ చేసిందో అరౌండ్ 86-88. సో బాటమ్ ఈస్ డన్ అనిపిస్తుంది. 101 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 118 కింద ఉన్నంత కాలం కొద్ది వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర ఉన్న స్టాక్ని డెఫినెట్లీ హోల్డ్ చేయండి 2 ఇయర్స్ వ్యూ కోసం. అండ్ 86 బ్రేక్ అవుతే కనుక 75-76 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు ఫ్రెష్గా యాడ్ కూడా చేయొచ్చు. సో రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ మనకు సమయం మించిపోతుంది. మెయిల్స్ అన్ని మనం 11 o'clock షోలో అడ్రస్ చేద్దాం. సో ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 11 o'clock షో వాచ్ చేయండి TV5 మనీ యూట్యూబ్ వేదిక ద్వారా, అక్కడ మీకు ఈ కాల్స్ అని అడ్రస్ చేయబడతాయి. ఆ నోటితో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.